విజయసాయి రెడ్డి గారు, శాంతి గారి గురించి, మదన్మోహన్ రెడ్డి, మరి మదన్మోహన్ గారు, అలాగే సుభాష్, పోతినేని సుభాష్ రెడ్డి గారు, ఈ టాపిక్స్ కూడా మళ్ళీ చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. ఏందో అంతా కూడా మీడియాకి వెళ్ళి రచ్చ చేసుకోవడం, ప్రెస్ మీటింగ్ పెట్టి అంతా జరుగుతుంది. అసలేమో తనేమంటాడు, ఒక మోహన్ గారు ఒక్కడే అంటాడు, మదన్మోహన్ గారు ఏమంటారంటే, ఆ బిడ్డకు తండ్రి ఎవరో నాకు తెలియాలి, నా ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అదే, ఆ బిడ్డకు తండ్రి ఎవరు, నేను కాదు అని అంటుంది కదా, ఆ బిడ్డకు తండ్రి ఎవరు. నీ భార్యాభర్తల మధ్య నువ్వు లేనప్పుడు అమ్మాయి మరొకరితో చేసి అమ్మాయి చెప్పే మాట నువ్వు అనే మాట బిడ్డ తండ్రి ఎవరని, ఆ అమ్మాయి చెప్పే మాట ఖచ్చితంగా నీకు విడాకులు ఇచ్చేసింది. ఇద్దరు సంతకాలు పెట్టేశారు. విడాకులు ఇచ్చినాక అసలు నీకు సంబంధం లేదు. విడాకులు ఇచ్చేసిన తర్వాత నీకు సంబంధం లేదు. అమ్మాయి విడాకులు ఇచ్చిన తర్వాత అతనితో నేను పెళ్లి చేసుకున్నాను, అతను నా భర్త, నీకు విడాకులు ఇచ్చే అతని భర్త, అతనే కన్నాను అని చెప్పింది. అతను హాస్పిటల్లో రికార్డ్స్ ఎతికినప్పుడు గార్డియన్ పేరెంట్ కింద అతని పేరే సుభాష్ రెడ్డి పేరే ఒక చోట కాదు ఆరు చోట్ల. దాన్ని మదన్మోహన్ ఏమంటాడు, అదేదో ఆ రోజు వెళ్ళాను, వెళ్ళినప్పుడు అలవోకగా పెట్టాను అంటున్నాడు ఆయన. ఇది ఎంత పచ్చబద్ధం, ఎవడైనా అలవోకగా ఒక చోట సంతకం పెడతా, ఆరు చోట్ల ఫాదర్ గార్డియన్ అనే పేరుతో సంతకం పెట్టాడు. అది అతను పెట్టాడు. అతను ఇప్పుడు తప్పించుకుంటానికి ఏమైనా మాట్లాడుతున్నాడు ఏంటో అసలు విషయం చెప్తా తర్వాత. ఈ అమ్మాయి నాకు వైఎస్ఆర్ రెడ్డి గారితో తండ్రి, ఆయన నా తండ్రి వయసు ఉన్నవాడు, ఏమన్నా అర్థం ఉందా మీకు మాట్లాడటానికి అని అడుగుతాడు. ఆయన పెళ్లి చేసుకున్నాను, అతనికే నేను బిడ్డను కన్నాను, నీతోటి సంబంధం లేదు, నీకు విడాకులు ఇచ్చేశాను. అసలు విడాకులు ఇచ్చినాక నువ్వేమో అడిగే అవకాశం నీకు ఎక్కడిది, ఇది ఎందుకు అడుగుతున్నావు, వివాహం ఇచ్చేసావు, నీకు ఇది ఇచ్చేసావు, విడాకులు ఇచ్చేసావు, విడాకులు ఇచ్చేసినాక ఇక సంబంధం ఏముంది నీకు, నువ్వు అడిగే హక్కు ఎక్కడిది నీకు, అమ్మాయికి విడాకులు ఇచ్చినాక నువ్వు ఏ హక్కు పెట్టుకుని అడుగుతున్నావు అమ్మాయి. ఇది ఒక క్వశ్చన్. తర్వాత నాకు ముందేమో విజయసాయి రెడ్డి ఎవరో తెలియదు అంటాడు. తర్వాత నాలుగు సార్లు కలిశానంటాడు. మళ్ళీ నాలుగు సార్లు కలిశాను, ఆయన అంటే నాకు చాలా గౌరవం అంటాడు. ఇప్పుడు ఇవన్నీ చూస్తారు, ఇది మొత్తం పొలిటికల్ మోటివ్, పొలిటికల్ గేమ్. మొన్న మూడేళ్ల క్రితం 2021 జరిగిన ఇన్సిడెంట్ను పట్టుకుని, ఆ ఇన్సిడెంట్లో అప్పుడు గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ రిపోర్ట్ ఇస్తే కాదు అని అంటే ఆర్మీ డాక్టర్ తోటి రిపోర్ట్ ఇప్పించారు. ఆ తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ రామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, దీన్ని సిబిఐకి అప్పచెప్పాలని సుప్రీంకోర్టు కొట్టేసింది. అలాంటి కేసుని ఇప్పుడు మళ్ళీ తిరగదోడి ఎవరో ఆఫీసర్స్ ఉన్నారు, జగన్ను కూడా దాంట్లో ఏమన్నా జాయిన్ చేసి తిరగకూడదు. రాజకీయ వెండెట్ట, రాజకీయ కక్ష సాధింపు చర్యలు కదా. ఇప్పుడు అతను చేర్పించారు ఎఫ్ఐఆర్లో. నెక్స్ట్ నెంబర్ 2 విజయసాయి రెడ్డి కదా, విజయసాయి రెడ్డిని ఎరికించాలి. నెక్స్ట్ కొడాలి అని ఆ తర్వాత పేరు. అంటే ఇదంతా రాజకీయ కుట్ర మీద నడుస్తుందా? ఎందుకంటే రాజకీయ కుట్ర అని ఎందుకు ఖచ్చితంగా ఎందుకు చెప్తా అంటే, ఇప్పుడు అతను భూములు ఈ అమ్మాయి అడ్డు పెట్టుకుని అమ్మాయి ఆఫీసు భూములు, ఆ భూములు ఉంటే రికార్డ్స్ చూడండి, చేయండి. ఈ పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు వస్తున్నారు? ఆ అమ్మాయికి 69 ఏళ్ళ విజయసాయి రెడ్డికిను 38 ఏళ్ళ ఈ అమ్మాయికి సంబంధం ఏంటి, ఎందుకు కలుపుతున్నారు? ఇతను అతడేమో నేను విడాకులు ఇచ్చేసాడు, ఇచ్చేసినాక అసలు అతనికి ఏం రైట్ ఉంది? ఇప్పుడు ఇంత విషయం ఏంటంటే, ఆ మొగుడు అతను ఇక్కడ డ్రామా అంటాను కదా, మొగుడు ఎప్పుడైనా విడాకులు, ఇంతవరకు నువ్వు విన్నామా, విడాకులు ఇస్తే మొగుడు భర్త భార్యకి భరణం ఇస్తాడు, అదే కోర్టు తీర్పు. ఇది రివర్స్లో ఉంది, ఇది రివర్స్లో భరణం అడుగుతున్నాడు. ఆ తన బిడ్డల కోసం డబ్బులు ఇవ్వాలని అడుగుతుంది. ఇక్కడ అర్థమైపోతుంది కదా, విజయసాయి రెడ్డిని ఇన్వాల్వ్ చేసి లింక్ పెట్టి ఆధారం లేకపోయినా ఓ మాట్లాడేసి, వాళ్ళ మీడియాలో ఉన్నాయి కనుక మాట్లాడేసి అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి డబ్బులు, మేము డబ్బులు ఇచ్చేస్తే క్లోజ్ వెళ్ళిపోద్ది. డిఎన్ఏ టెస్ట్ ఏమంటాడు, డిఎన్ఏ టెస్ట్ విజయసాయి రెడ్డి టెస్ట్ ఎందుకు, అసలు నీ టెస్ట్ సంతకం పెట్టాడు కదా, వాటి టెస్ట్ తీస్తే తెలిసిపోద్ది కదా. విజయసాయి రెడ్డి ముందు సంతకం పెట్టినోడు ఉన్నాడు కదా, వాడిని వదిలేసి విజయసాయి రెడ్డి మీద వెళ్తారు ఎందుకు? విజయసాయి రెడ్డికి ఏమైనా చూసారా మీరు? ఇక్కడ నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఈ మీడియా కానీ ఈ విషయాన్ని ప్రమోట్ చేస్తారు మీడియా కానీ, ఇప్పుడు ఇదే సందర్భం గతంలో జరిగింది. ఒక చంద్రబాబు యొక్క వైఫ్ను గురించి అసెంబ్లీలో మాట్లాడారు మాధవరెడ్డి, ఇషులో మాట్లాడారు.
ఆ విషయంలో మాట్లాడేటప్పుడు ఆడపిల్లల విషయం, కుటుంబ ఆడపిల్లలను బయటికి లాగి మాట్లాడటం ఎంత దారుణం, ఇలా మాట్లాడచ్చా, ఇలా చెయ్యొచ్చా అని క్షమాపణ చెప్పేదాకా మాట్లాడేది. నా అలాంటి వాళ్ళు కూడా అప్పుడు సమర్థించాం కరెక్ట్. ఏ రాజకీయాలు ఎన్ని ఉన్నా కూడా ఆ భార్యని చంద్రబాబు భార్యని అసెంబ్లీలో మాట్లాడటం అసలు ఆ విషయం బయట లాగటమే తప్పు, రాజకీయాల్లో లేనప్పుడు ఇప్పుడు ఇప్పుడు జరిగింది అనుకుంటే అప్పుడు రాజకీయాలు కూడా లేదు, ఆ ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల కోసం లాగడం తప్పు అని మాట్లాడాం. అప్పుడు ఎందుకు మాట్లాడాం, ఒక ఆడపిల్లని ఆడపిల్లని మాట్లాడాం. నా అలాంటి వాళ్ళు కూడా ఖండించాం బాగా, అనేక డిబేట్లో నేను ఖండించాను తప్పు, ఇది చాలా దారుణం, ఇలాంటి ఇలాంటి రాజకీయాలు ఎంత అసహ్య స్థితికి వెళ్ళకూడదు. ఆ రోజు ఈ మీడియాలు ఇవాళ అడుగుతున్న మీడియాలన్నీ ఆ రోజు డిఎన్ఏ టెస్ట్ అడిగారా, ఆ రోజు డిఎన్ఏ టెస్ట్ అడిగారా అని. ఇదే చంద్రబాబు విషయంలో మరి డిఎన్ఏ టెస్ట్ ఆ రోజు ఎందుకు, ఇవాళ అడుగుతున్నారు డిఎన్ఏ, ఆ రోజు అడిగారా ఓపెన్గా మాట్లాడినప్పుడు అడగాలిగా, మరి ఆ రోజు డిఎన్ఏ టెస్ట్ చేద్దాం ఛాలెంజ్ అని అనలేదే, డిఎన్ఏ టెస్ట్ అడగలే అప్పుడు ఏమన్నారు ఆడపిల్ల జీవితంలో అన్నారు. మరి అదే మాట ఇప్పుడు ఎందుకు మాట్లాడరు, ఇప్పుడు ఇదే ఆడపిల్ల కాదా, ఈ అమ్మాయి ఆడపిల్ల కాదా అని. ఒక నిమ్మన జాతిలోంచి వచ్చిన ఆవిడ ఒక ఎంత ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్తుంది, ఆ అమ్మాయి జీవితాన్ని అలర్ట్ చేస్తున్నామే మన రాజకీయ కక్షల కోసం, మన రాజకీయ పగ సాధింపుల కోసం అని, మధ్యలో ఒక అమ్మాయిని బలి చేస్తున్నామనే సెన్స్ ఉండద్దా మీకు? ఆ అమ్మాయిని ఇప్పుడు ఏమని ఏమని ప్రొజెక్ట్ చేస్తున్నారు మీరు? ఒకడికి ఒకడితో పెళ్లి చేసుకుని ఇతనికి అంది విడాకులు ఇచ్చింది, మరొకటితో ఇంకొకటికి అంది, ఇంకొకటితో సంబంధం ఉంది. అంటే అమ్మాయిని ఒక 10 మంది ముందు ఒక పతిత కింద 10 మంది దగ్గర పడుకుని ఒకటిదానిగా మీరు చిత్రీకరిస్తారా? సిగ్గు స్థిరం ఉండదు మీకు బుద్ధి జ్ఞానం, మీ ఇంట్లో ఆడలేరు, మీ ఇంట్లో బిడ్డలేరు, ఆడబిడ్డలేరు. ఈ ప్రశ్న అడిగాను ఎక్కడ పెట్టుకుంటారు తల్లు? ఆ రోజు అడిగారా చంద్రబాబు విషయంలో డిఎన్ఏ? ఆ రోజు ఎందుకు అడగల? అడగమని మా లాంటి వాళ్ళు కూడా అనల, తిట్టాం అందరం, నేను మీతో పాటు తప్పు, ఒక ఆవిడని ఇలాగటండి బయటికి బుద్ధిందా లేదా, మనుషుల పశువుల మీద తిట్టాం. మరి ఇవాళ మీరు అదే కదా మాట్లాడాలి, అంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏమో మీరు ఒక ఆడపిల్ల అప్పుడు ఈ ఆడపిల్ల జీవితం కాదు, అంటే మీరు అగ్రకులము, ఆ అమ్మాయి ఆదివాసీ కులం కనుక ఆదివాసీ కనుక, అమ్మాయి నిమ్మన కులం కనుక, ఆ అమ్మాయి బజారు పాలైనా, అమ్మాయి బతుకు ఎలా అయినా 10 మంది ముందు అమ్మాయి ఒక పతితులాగా మిగిలినా పర్వాలా, మీరు అగ్రకులం కనుక మీ ఆడవాళ్ళ విషయం మాత్రం అలా అనకూడదు, డిఎన్ఏ టెస్ట్లు ఇంకేమీ అడగకూడదు, ఆ మాటే బయటికి తీసుకోవటం, ఆ మాట అడగటమే తప్పు. మరి ఇక్కడ అదే మాటగా వర్తించాలి కదా, ఇది ఆడపిల్ల కాదా ఈ పిల్ల, ఈ అమ్మాయి ఆడపిల్ల ఆడమే కదా, 35 ఏళ్ళ ఇద్దరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళి ఏదో నువ్వు ఆ పిల్ల ఎంత దౌర్భాగ్యం చేస్తున్నారు రోజు సాక్ష్యాధారులు ఉన్నాయి, వీడెవడో ఇంకోడెవడో యాంకర్ మాట్లాడతాడు, అరే వీడేదో అద్దం పట్టి వీడే లైట్ పెట్టి లైట్లు స్విచ్ ఆన్లు స్విచ్ ఆఫ్ చేసినట్టు వాళ్ళిద్దరు బెడ్లో ఉన్నట్టు చూసినట్టు వీడు సన్నాసి వాగుళ్ళు సన్నాయి నొక్కుతారు, బుద్ధి జ్ఞానం ఉండద్దమ్మా, కడుపుకు అన్నం తింటున్నాం మనం, ఏముందా ఉంటే ఆడపిల్ల ఒక ఎంత ఆదివాసీలో పుట్టి ఆ జాతిలో పుట్టి ఎంత ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చింది, ఒక ఆఫీసర్ స్థాయికి రావడం ఎంత కష్టపడితే వచ్చింది, అలాంటి అమ్మాయిని ఇంత చీప్గా ముగ్గురితో సంబంధం ఉన్నట్టు మీరు చిత్రీకరిస్తూ, ఆ అమ్మాయి ఓపెన్గా చెప్పి నీకు విడాకులు అయిపోయింది, అసలు ముగ్గురితో అనైతిక సంబంధమే కాదు, ఆ అమ్మాయి రెండో అతనితో కూడా క్లీన్గా విడాకులు తీసుకుంది, మొదటి భర్తతోటి రెండో పెళ్లి చేసుకుంది. నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు మదన్ మోహన్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు, తను ఏమన్నారు, అసలు విడాకులు తీసుకోలే, అసలు విడాకులు తీసుకోలేదు అంటున్నాడు. గతంలో ఆ అమ్మాయి విడాకులు తీసుకున్నావు అన్నప్పుడు సంతకం పెట్టానని నీకు ఆ ఇంటర్వ్యూ కూడా విన్నాను, సంతకం పెట్టాను. అది ఎప్పుడు 2016లో కదంట, ఇక్కడ 2024లో ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టాను, అది కూడా మొన్న లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ అని చెప్పేసి అంటుండు. పెట్టావు సరే అప్పుడే పెట్టావు అని అంటాను, అమ్మాయి నువ్వు ఇప్పుడే పెట్టాను, పెట్టావు కదా ఇంకేముంది, ఇంకా అయిపోయింది, నువ్వు విడాకులు సంతకం పెట్టేసినాక యు ఆర్ నో వన్ టు హర్ అండ్ షీ ఈజ్ నో వన్ టు యూ, మీరు భార్యాభర్తలు కాదు, విడాకులు అయిపోయినాక నువ్వు నీ ఇది ఇప్పుడు అమ్మాయి మీద ఎందుకు బద్దనం చేస్తారని ట్రై చేస్తున్నావు? ఆయన ఏమంటున్నాడు, ఫస్ట్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నన్ను పిలిపించింది, సెప్టెంబర్లో వచ్చాను, తను ప్రెగ్నెంట్ గా అప్పటి వరకు ఈ కథ అంతా అనేది అంటే, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 2 నెలలు, నేను వచ్చేటప్పటికి 2 నెలలు కడుపు ఉందని చెప్పింది, ఇప్పుడు బాబు పుట్టిన వరకు 3 నెలల వరకు కూడా కంటిన్యూగా ఫోన్ లో మాట్లాడుకుంటా పిల్లల్ని చూపించుకుంటా ఉంది అంట. ఏమతోటి
ఆ హస్బెండ్ కి చూపించుకుంటా, యుఎస్ లో ఉన్న హస్బెండ్ కి, అతనేమో యుఎస్ లో ఉన్నాడు. ఒక మాట మాట్లాడతారు, ఇంకో ఇంటర్వ్యూలో చెప్తా ఈ మాట కథలో. ఇప్పుడేమన్నాడు, నేను బిడ్డలు పుట్టినాక వస్తాను అంటే వద్దంది, ఇప్పుడే పెట్టుబడి 6 నెలల తర్వాత రద్దంది, 6 నెలల తర్వాత వచ్చాను నేను. వచ్చిన తర్వాత కూడా అడ్రస్ చెప్పలేదంట, తను ఉన్న అడ్రస్ చెప్పకపోతే అక్కడ ఒక 20-30 వేలు ఖర్చు పెట్టి అక్కడ వాళ్ళని లొకేషన్ కనుక్కొని వెళ్ళాడంట. కట్టుకదలమ్మా. ఇప్పుడు అతను అడిగే మాటల దూరంలో అర్థమైపోతుంది. ఏ మగవాడు కూడా డబ్బులు అడగడు, ఆడదాని దగ్గర డబ్బులు అడుగుతున్నాడు. అతను ఆయన పిల్లల్ని నేను ఎక్కడికి పోవాలి, నన్ను కాదంటే నేను ఎక్కడికి పోవాలి, ఆడ మగవాడు మాట్లాడే మాటైనా నేను ఎక్కడికి పోవాలి, ఆడపిల్ల అంటుంది నన్ను కాదంటే నేను ఎక్కడికి పోవాలి అని, నా భర్త నన్ను కాదంటే, నా భార్య నన్ను కాదంటే నేను ఎక్కడికి పోవాలి అని అంటాడు. నా పిల్లల్ని ఎవరు ఎలా పోషించాలి, నా పిల్లల కోసం డబ్బులు కావాలి, 70 కోట్లు కావాలట. ఇవన్నీ వినడానికి అర్థమైపోతుంది ఎవరికైనా కొంచెం విచక్షణతో ఆలోచిస్తే ఈ డ్రామా అర్థమైపోతుంది. సో ఈ 70 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి వీడికి? విజయసాయిరెడ్డిని లింక్ పెడితే వస్తుంది. విజయసాయిరెడ్డిని బదనాం చేయడానికి ప్రయత్నిస్తే విజయసాయిరెడ్డి తన పరువు ప్రతిష్టల కోసం చాప్టర్ క్లోజ్ చేయడానికి మీరు ఆగిపోండి అని ఇస్తాడు అని. విజయసాయిరెడ్డి ఎందుకు ఇస్తాడు? ఇక్కడ సాక్ష్యాధారాలు బలంగా సంతకం క్లీన్గా భర్తనే అని సంతకం పెట్టాడు. అతను డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోదు. విజయసాయిరెడ్డి డిఎన్ఏ ఎందుకు? మోహన్ ఏం చెప్తున్నాడంటే, విజయసాయిరెడ్డి గారి పేరు ఎత్తడానికి రీజన్ ఒకటి ఉందంట. ఏంది అంటే, ఆమె ఆయన నువ్వు నా భర్తవు కాదు, ఇప్పుడు పాప తండ్రి నువ్వు కాదు అని చెప్పేసి నిలదీసిందంట. నిలిచి మరి ఎవరు అసలుకి బిడ్డ తండ్రి ఎవరు నాకు కావాలి అంటే విజయసాయిరెడ్డి పేరు చెప్పేసిందంట. విజయసాయిరెడ్డి పేరు ఎందుకు చెప్పిందంటే భర్త చెప్పేస్తున్నాడు. నేను జరిగిన ఇంటర్వ్యూలో భర్త చెప్తున్నాడు. అమ్మాయి ఏం చెప్పింది అమ్మా? అమ్మాయి మాటలు వినండి. అమ్మాయి ఏమంది, నాకు నా అతను రెడ్డి సంతకం పెట్టిన రెడ్డి అతనికి నాకు సంబంధం, నేను నీకు విడాకులు ఇచ్చేసి నీవు మనం కాదు అని విడిపోయిన తర్వాత నేను అతను చేసుకున్నాను, అతనితో జీవితం గడుపుతున్నాను, అతనికి బిడ్డను కన్నాను అని ఆ అమ్మాయి ఓపెన్ చెప్పదు. ఆ అమ్మాయి మాట తీసుకుంటామా? మీరు నువ్వు చెప్పే కథలు తీసుకుంటామా? నువ్వు చెప్పే కథలు అందట అందే సాక్ష్యం లేదు అంది అన్నది. అది అన్నది కూడా తన వైఫే తనకు చెప్పిందంట. ఎందుకు ఐయుఎఫ్ ఐవిఏ చేసి ఇక్కడ చెప్పే లాజిక్ అంది అని అతను అంటున్నాడు. అన్నదానికి సాక్ష్యాలు ఉన్నాయా లేవు? ఆ అమ్మాయి అంది విజయసాయిరెడ్డికి మగపిల్లలు లేరు, అందుకని మగపిల్లని కనమంటే నేను కన్నాను అని. ఆ మగపిల్లలు నీకు లేరు కదా, నీకు ఇద్దరు ఆడపిల్లలే కదా, నువ్వు మగపిల్ల కోసం నీకు నీ దగ్గర శక్తి లేకపోతే మగపిల్లడి కోసం నువ్వే ఇలాంటి డ్రామా చేసావని ఎందుకు అనకూడదు? బాబు తండ్రివి కాదు, బాబు తండ్రివి కాదు అట్లా ఫోర్స్ చేస్తున్నప్పుడు, అది మామూలుగా నువ్వు రాకముందు నీకుతో సంబంధం లేనప్పుడు ఐఏఎఫ్ త్రూ ఏం చేస్తాడు, నేను ప్రెగ్నెంట్ అయిపోయాను, సో మరి ఆ ప్రెగ్నెంట్ చేసింది ఎవరు అన్నప్పుడు విజయసాయిరెడ్డికి పిల్లలు లేరు, నేను చెప్పిచ్చేసాను. రెడ్డి సంతకం పెట్టాడు, దీంట్లో సంతకం పెట్టాడు, ఫాదర్ గా గార్డియన్ గా సంతకం పెట్టాడు. అతను నీతో విడాకులు అనేది మన మధ్య విడాకులు అయిపోయిన తర్వాత, విడాకులు మాట్లాడేసుకున్న తర్వాత నేను అతనితో గడుపుతున్నాను, అతనితో పెళ్లి చేసుకున్నాను, అతను నాకు అని చెప్పి ఓపెన్ గా చెప్తాను. సార్ నాది ఇది ఒకసారి క్లియర్ చేయండి. అది చెప్పిన తర్వాత విజయసాయిరెడ్డి గారు పేరు చెప్పాడు. ఏంది ఐయుఎఫ్ త్రూ జరిగింది కదా, అసలు మరి ఎవరు ఇది ఇచ్చింది వాళ్ళ త్రూ అంటే అంత సీక్రెట్ ఏంటి అన్నప్పుడు ఇది ఎవరికి లీక్ చేయకూడదు సో అని చెప్పేసి భర్త కదా ఖచ్చితంగా తెలియాలి కదా డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తే అది విజయసాయిరెడ్డి గారు పేరు చెప్పారు. ఓకే కదా అట్లా అనుకున్న టైంకి హాస్పిటల్ ఈ వివరాల్లోకి అవన్నీ చూస్తే రిపోర్ట్స్ అన్నీ చూసేసరికి సుభాష్ రెడ్డి గారి పేరు ఉంది. సో మరి ఇదేంటి సుభాష్ రెడ్డి పేరు అన్నప్పుడు మళ్ళీ అది చెప్పలేదు, అది చెప్పలేదంట టాపిక్. అతను మాట్లాడుతున్న అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట. ఈ అమ్మాయి మొదటి నుంచి కూడా సుభాష్ రెడ్డి ఈ బిడ్డకి తండ్రి అని మొదటి నుంచి అమ్మాయి అమ్మాయి మాటలో మార్పు లేదు. వీడు ముందు ఆ అమ్మాయి అలా ఉంది, తర్వాత మళ్ళీ ఇట్లా ఉందని ఇతను చెప్తున్నాడు. ఇతను నిలకడలేని మాటలు మాట్లాడుతున్నాడు. అయితే ఆ అమ్మాయి మొదటి నుంచి నీకు నాకు విడాకులు, నేను సుభాష్ రెడ్డితోటి సంబంధం ఉంది, సుభాష్ రెడ్డితోటి కాదు నాకు తండ్రిలు అంటే ఆయన తండ్రి వయసాయని విజయసాయి విజయసాయిరెడ్డి గారికి నాకు కళ్ళము నీళ్లు పెట్టుకుంది. విజయసాయిరెడ్డి గారికి నాకు సంబంధం కట్టి భావ్యమైన పద్ధతేనా, నన్ను ఎందుకు ఇలా హింస పెడుతున్నారని బాధపడింది, కళ్ళము నీళ్లు పెట్టుకుంది. విజయసాయిరెడ్డి వయసు ఏంటి అసలు, అంటే ఏదో ఒక రకంగా పొలిటికల్ గేమ్ అమ్మా ఇది, పొలిటికల్ గేమ్. వెనకాల అతన్ని ఆ ముగ్గురిని ఈ కూటమి వాళ్ళు ఎవరో వెనకాల ఉండి నువ్వు వెళ్ళు మేము ఉన్నాము వెనకాల అనకపోతే అతను అంత ధైర్యంగా రాడు,
అంత ధైర్యంగా వెనకాల మేము ఉన్నామని వీళ్ళు ఎవరు ఆండొచ్చి వాళ్ళకి పాయింట్ ఏంటి, వాళ్ళ కూటమికి పాయింట్ ఏంటి, బదనాం చేయాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వైసీపీని బదనాం చేయాలి, వాళ్ళకి రాజకీయ జీవితం లేకుండా చేయాలి, ఇది వాళ్ళ తపన. ఈ తపనలో జరుగుతున్న డ్రామా ఇది అంతే తప్పితే, ఈ తపనలు జరుగుతున్న మీరు ఓకే రాజకీయ కక్షలు రాజకీయ డ్రామాలు ఎన్నైనా చేయండి, మధ్యలో ఈ ట్రోల్ చేసే వాళ్ళకి ఈ నేను చెప్పే మాట ఏంటంటే, బుద్ధి కొంచెం కడుపుగా అన్నం తింటున్నాం, కొంచెం మనం మనుషులుగా ప్రవర్తిద్దాం. ఒక ఆడపిల్ల జీవితం, ఈ మీరు చేస్తున్న మీ వికటాటహాసం, మీ రాజకీయ దీనికోసం ఒక ఆడపిల్లని, ఒక 35 ఏళ్ళ ఒక వనితని ఒక పతితలాగా మారుస్తున్నారు. ఆ అమ్మాయి వాడితోటి ఉంది, వీడితోటి ఉంది, ఆడితోటి పడుకుంది, ఈడికి కంది అని ఒక ఒక అగ్లి ఇమేజ్ అమ్మాయి మీద క్రియేట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి రేపు నలుగురులో ఉద్యోగం చేస్తుంది ఒక ఆఫీసర్గా. తలెత్తుకు తిరగలదా వాళ్ళ ముందు, సమాజంలో తిరగలదా, ఎందుకు ఇట్లా చేస్తారు? అందుకని అడిగాను, ఇదే సమస్య మీకు వచ్చినప్పుడు మీరు ఇలా చేశారా? ఇదే సమస్య మీకు వచ్చినప్పుడు, ఇదే భువనేశ్వరిని గురించి అసెంబ్లీలో మాట్లాడాడు అన్నప్పుడు వైసీపీ నాయకులు అందరూ తిట్టాం కదా, మీరు తిట్టారు, ఓ ఎరగబడి తిట్టారు కదా, బుద్ధి ఉందా కడుపు మనుషుల పశువుల వీళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల కోసం లాగుతారా అని తిట్టారు కదా. ఇవాళ మీ ఇంట్లో ఆడలాంటిది కాదా ఈ ఆడపిల్ల, మీ ఇంట్లో ఆడపిల్ల లాంటిది కాదా, మీరు కమ్మ ఇక్కడ ఆదివాసీ, అదే తేడా. ఆదివాసీ ఆడపిల్ల కనుక ఎన్నైనా మీరు వెయ్యొచ్చు నిందలు, ఎన్నైనా అమ్మాయిని బదనాం చేయొచ్చు, ఎన్ని ఎలాగైనా ఆ జీవితాన్ని అలరపాలు చేయొచ్చు. అంటే అతను ఏం చెప్తున్నాడు అంటే, మేము సెప్టెంబర్లో తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేము నార్మల్గా ఉన్నాం, ఇటువంటి ఏం గొడవ లేవు. తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను సెప్టెంబర్ నెలలో వచ్చాను తన దగ్గరికి. వచ్చినప్పుడు 1 వీక్ ఉన్నా నేను, రాని కాల్ చేస్తే లీవ్ పెట్టుకొని నేను వచ్చాను. 1 వీక్ తనతోనే టైం స్పెండ్ చేశాను. కాకపోతే నాకు తెలిసింది ఏంటి అంటే, నేను సెప్టెంబర్లో వచ్చా, తను అంతకు ముందు 2 మంత్స్ నుంచి ప్రెగ్నెంట్. ఆ నిన్న నాకు ఎట్లా చేసింది, వీడు మొగాడు అయితే, ఆ మొగుడు మొగాడు అయితే నా పిల్ల మరొకటి బెటర్ కదంటే చీపో గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోతాను. అంతేకాని అది ఎవడ కంది ఎందుకు కంది నాకు అనవసరం. ఎప్పుడైతే నాకు కనలేదు, నేను తాడి కట్టి నాకు కనలేదు, నాకు ఇక నాకు నీకు సంబంధం లేదు, గుడ్ బై అని మొగతనంగా వెళ్ళిపోతారు. అంతేగాని నువ్వు ఎవరికి కన్నావు, నువ్వు నాకు డబ్బులు ఎన్ని ఇస్తావు అని అడగను. అది మొగ లక్షణం కాదు, పురుష లక్షణం కాదు, అది ఇది ఒక ఇలాంటి దబాకూరు మొగలు డబ్బులు దాని మీద ఆ విషయంగా డబ్బులు సంపాదించడానికి, డబ్బులు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించడానికి వాళ్ళు లాంటి వాళ్ళు మాట్లాడే యాటిట్యూడ్ తప్పితే, ఒక మొగాడు అన్నవాడు తన భార్య మరొకటితోటి, తనకు కాకుండా మరొకటితోటి బిడ్డ కంది అంటే టాటా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ నువ్వు ఎవడకు కంది, ఎందుకు కంది పట్టించుకోడు, అది నా అవసరం కాదు, నా ఒక మగవాడుగా ఒక అవసరం కాదు. నన్ను నేను నీకు తాడి కట్టి నా భార్యగా ఉన్నావు నువ్వు, నేను నీకు నమ్మకంగా ఉన్నాను, నువ్వు నాకు నమ్మకంగా కాకుండా ద్రోహం చేశావు, ఎవరికో నా ఎవరికో బిడ్డది కన్నావు, నీకు నాకు టాటా బై బై గుడ్ బై, ఇక నీకు నాకు సంబంధం లేదు ప్లీజ్ అని వెళ్ళిపోతా తప్పితే, నువ్వు ఎవరికి కన్నావు, ఏ రాత్రి ఎవరి దగ్గర పడుకున్నావు, ఏ పూట కన్నావు, ఈ దౌర్భాగ్యపు అడగను. అది ఎవడు అడుగుతాడంటే, ఎవడు అలాంటి నీ అడుగుతాడంటే, మీసమన్న మొగాడు అడగడు, దౌర్భాగ్యపు మొగాడు డబ్బులు వసూలు ఈ విషయం పెట్టుకుని ఈ కారణం చూపించి డబ్బులు గుంజాలి అనుకునే బ్లాక్మెయిల్ చేయాలని ఒక దౌర్భాగ్యం మనస్తుతో ఉన్న మొగవాడు అలాంటివి అడుగుతాడు. మదన్ మోహన్ ఫాదర్ గారు, అదే తండ్రి కాదు. అలాగే మన సాయి గారు కాదు. మరి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, సుభాష్ రెడ్డి గారి హస్బెండ్ అనుకుంటున్నాం. ఇంతగానం గొడవలు జరిగి, రచ్చ జరిగి, ప్రెస్ మీట్లు జరుగుతూ అన్నీ జరుగుతున్నాయి కదా, మరి సుభాష్ రెడ్డి గారు వచ్చి ఎందుకు తాను శాంతి నా వైఫే అని ఎందుకు ప్రెస్లో చెప్పలేకపోతున్నారు, ఎందుకు మీడియా ముందుకు వచ్చేసి ఇంత జరుగుతున్నప్పుడు కూడా దాన్ని స్పష్టంగా క్లియర్ చేయలేకపోతున్నారు అనేది టాక్ వినిపిస్తుంది. సమస్య అతను ఎన్నాళ్ళు ఏదో గుట్టుగా సాగుతుంది అమ్మ, గుట్టుగా సాగుతుంది, గుట్టుగా లివింగ్ టుగెదరు, గుట్టుగా లివింగ్ టుగెదర్. ఇప్పుడు అది బయటపడింది, బయటపడితే అతని ఫ్యామిలీ ఏంటి గతం ఉన్న. ఇప్పుడు మనం నిజంగా ఈ సరే గుట్టుగానే బయటపడింది అంటే ఓకే, బట్ పబ్లిక్ గా బయటపడినప్పుడు అంత రచ్చ జరుగుతుంది. ఇప్పుడు నీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది. అతను ఇప్పుడు ఇన్వాల్వ్ అవటం, ఇన్వాల్వ్ అయ్యి నేను అని చెప్పడం తన గత ఫ్యామిలీ ఏంటి. ఇప్పుడు మీరు ఇక్కడ అన్న దగ్గరే 2 క్వశ్చన్ మార్క్స్ అతను ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు
అదే పరిస్థితిలో నేను ఉన్నాను అనుకుంటున్నా, సపోజ్ అదే పరిస్థితిలో ఎగ్జాంపుల్ చెప్తాను, అదే పరిస్థితిలో నేను ఉన్నా, నేనేం ఆలోచిస్తాను? అరే ఇప్పుడు నేను తప్పని నేను దూరి నేను దాన్ని నిర్ధారించడం జరిగిపోతే ఇప్పుడు నా పిల్లలు పెట్టలేంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, వీళ్ళది వీళ్ళు ఎంత అలర్పాలు అవుతారు, ఇవన్నీ ఆలోచి సో దాన్ని వెయిట్ అండ్ సీ కొంచెం చూద్దాం, అది దానంతట అది సమస్య పోతుందా, లేకపోతే అప్పుడు తప్పని పరిస్థితి అయితే అప్పుడు బయటపడక తప్పదు. సో కొంచెం వేచి చూడటం అనేది ఉంటుంది, ఎందుకంటే నాకు ఇంకో ఫ్యామిలీ ఉంది. అది ఉన్నది, కాకపోతే ఇక్కడ వేచి చూసే అంత టైం లేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇక్కడ ఒక లేడీ, ఒక ఆడపిల్లని ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న అంతకుముందు ఫస్ట్ వైఫ్ ఉంది, తను ఆడపిల్లని, తను ఆడపిల్లని, తనకి ఇప్పుడు బాబు ఉన్నాడు, తనకి పిల్లలు ఉన్నారు, ఈ రెండు ఉన్నాయి. సో తను ఇప్పుడు బయటకు రాకోకుండా ఓన్లీ తన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటే ఇక్కడ ఆల్రెడీ ప్రెస్ మీట్ కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి. మీడియా కూడా వెళ్ళలేకపోతుంది, ఇతను చెప్తున్నాడు అతను నేను ఆ రోజు క్యాషువల్గా వెళ్ళి పెట్టాను అన్నాడు అని ఇతను చెప్తున్నాడు, చెప్తే అతను నోడు విప్పి చెప్పలా, మీరు వెళ్ళి అడగండి ఏమిటి అసలు సంతకం ఎందుకు పెట్టారు, ఒక చోట కాదు ఆరు చోట్ల సంతకం పెట్టారు, ఏది ఫాదర్ అనే ప్లేస్లో ఫాదర్ ఆర్ గార్డియన్ పేరెంట్ ఆర్ గార్డియన్ అనే దాని దగ్గర మీరు సంతకం పెట్టారు, ఆరు చోట్ల పెట్టారు, అది ఆషామాషిగా పెట్టరు కదా, ఒక చోట ఏదో పెట్టారు, అలవోక ఏదో పెట్టారండి, అర్జెంట్ పెట్టారు, ఆరు చోట్ల పెట్టావు అంటే అన్ని చూసే పెట్టావు కదా, సో మీరు ఫాదర్ అని పెట్టిన దాన్ని మీ సమాధానం ఏంటని అడగండి, అతను అప్పుడు బయటకు వస్తాడు, ఎందుకు దాక్కుంటున్నాడు అతను, అతను భయపడి, రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి తెలుసు ఇక్కడ, రాజకీయ ప్రమేయాలు ఉన్నాయి ఇక్కడ, తను కనుక ఇప్పుడు బయటకు వస్తే తనకి రాజకీయంగా తనని మర్డర్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇలాంటి దారుణమైన సందర్భాలు జరగచ్చు, అందుకు భయపడచ్చు, చాలా ఉన్నాయి. ఇవాడు ఇది రాజకీయం ఎప్పుడైతే అంటే మామూలు ఫ్యామిలీ సివిల్ లైఫ్ అయితే వేరు, ఇవాళ రాజకీయం ఎప్పుడైతే ఇక్కడ ఉందో భయపడతారు. అంటే నువ్వు వాళ్ళు ఏమో బద్రాం చేయాలని ఉన్నారు, నువ్వు విజయసాయిరెడ్డికి సపోర్టివ్గా నువ్వు వచ్చి మాట్లాడతావు నా కొడక అని చెప్పి ఇవాళ పొద్దున్నే వినుకొండలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తని నడి రోడ్లో నేను రాత్రి నడి రోడ్లో నరికి చంపేశారు, కేవలం ఎలక్షన్లో వాళ్ళకి సమర్థించలేదని. సో ఇట్లా జరుగుతున్న రోజు నేపథ్యంలో డెఫినెట్గా మామూలు సివిలియన్కి ఎప్పుడైతే రాజకీయాలు ఎంటర్ అయినా జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి ఈ పగ ప్రతీకారాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్నడూ లేనట్టు ఎన్నడూ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఇలా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళు మాకు ఓటే లేదని ఊర్లోంచి గ్రామాల్లో ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి కొట్టడం మర్డర్లు చేయటం ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతకుముందు ఉన్నాయి కాబట్టి, కానీ ఇలాగూ గెలిచిన వాడు చేయడు, ఓడిపోయినాడు చేయటం ఎన్నా కానీ గెలిచిన వాడు వెళ్ళి నాకు ఓటే లేదు నువ్వు అని వాళ్ళని లాగి కొట్టడం అనేది కూడా చూస్తున్నాం, అంత రెచ్చి పేట్రెక్కిపోయి జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతను రాజకీయాలకు భయపడి ఉండొచ్చు, నేను ఇప్పుడు అటు వెళ్ళి నిలబడితే నన్ను ఏం చేసేస్తారో అని ఉండొచ్చు అమ్మా, ఈ కారణాలు అనేక ఉంటాయి. అతను అంటే నేనేమంటున్నాను ఆల్రెడీ కూడా దొరకట్లా, మీడియాకి మిగతా అందరూ దొరుకుతా, అతను ఎందుకు దొరకలేదు, మీడియాకి అందుబాటులో లేడు అతను, అతను ఇప్పుడు మీడియాకు అందుబాటులో లేనందుకే ఇన్ని పుకార్లు. ఏంది అసలు నిజంగా అయితే ఒక మాట వచ్చి ఇది నా తను నా వైఫ్ అని ఒక మాట చెప్తే అయిపోతుంది అట్లా ఇట్లా, దాంతో ఆగదు, ఇది కాదు అర్థం, నార్మల్ గా సోషల్ ఇష్యూ అయితే ఆగిపోద్ది, ఇది పొలిటికల్ మోటివ్ ఉంది వెనకాల, రాజకీయం ఉంటుంది ఆగదు, విజయసాయిరెడ్డిని బద్నాం చేసేదాకా ఆగదు, అది వాళ్ళ ఎయిము, ఇక్కడ ఈ అమ్మాయి కాదు అతను కాదు ఎవరు కాదు, వాళ్ళ ఎయిమ్ విజయసాయిరెడ్డి ఒక క్యారెక్టర్లెస్ మనిషి అని ఎస్టాబ్లిష్ చేయాలి, అది వాళ్ళ వాళ్ళ కార్యక్రమం. అది చేస్తే జగన్ అయ్యాడు, విజయసాయిరెడ్డి ఇద్దరు టూర్లు పార్టీ ఇలాంటిది మనుషులు ఇలాంటి వాళ్ళు బద్రాం చేయటం, వాళ్ళు రాజకీయ ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నది కూటమిని ఎన్నుకున్నది పరిపాలన చేయమని కష్ట సాధింపు చేయమని కాదు, ఓ పక్కేమో కట్ సాధింపు చేయమని చంద్రబాబు మైక్ పుచ్చుకుని మాట్లాడుతూ ఉండడు, వెనకాల జరిగే జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా ఎవరైనా భయపడతారు, రాజకీయాల్లో ఉన్న అలాంటి భయపడకపోవచ్చు, నీలాంటిదని అనుకో రాజకీయాలు వెనకాల ఉన్నాయి, రాజకీయ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉందంటే ఆటోమేటిక్గా మన కట్టుకోము అని చెప్పి తప్పుకుంటాం కదా, అదే అతను దాక్కున్నాడు, అతను తప్పుకున్నాడు, సందర్భం వచ్చినప్పుడు తప్పదు అతను బయటికి రాక తప్పదు, ఆ సందర్భం వస్తుంది. ఇప్పుడు ఏమి సాక్ష్యాలు ఉన్నాయి మీడియా చేస్తున్న విజయసాయిరెడ్డి ఆ అమ్మాయికి ఆ బిడ్డకు పుట్టినాడు తండ్రి, ఏమి సాక్ష్యాలు విజయసాయిరెడ్డి దాని మీద వాళ్ళ ఇప్పుడు మాన్సన్ మోహన్ ఒక సాక్ష్యం ఏదో తీసుకొచ్చాడు, ఏంటి
విజయవాడలో ఇల్లు కట్టింది. విజయసాయి రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇచ్చారట. విజయసాయి రెడ్డి గారి వైఫ్ దగ్గర డబ్బులు తీసుకురామని చెప్పి తను చెప్పితే ఎవరు చెప్పింది ఇల్లు కట్టడానికి హెల్ప్ చేస్తానని డబ్బులు ఇల్లు కట్టాలి. వీళ్ళు బయట ఏం టాక్ నడుస్తుంది, అసలు ఏం సంబంధం లేకుండా. అసలు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ శాంతి గారికి ఎందుకు 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి పుకార్లు. అది కూడా చెప్పింది ల్యాండ్ ల్యాండ్ సంగతి, ల్యాండ్ వాళ్ళు అక్కడ ఇది కట్టారు, దానికి హెల్ప్ చేశారు. 22.5 కోట్లు రెంట్ కట్టమని అన్నావు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అదే కనుక ఎందుకు ఇచ్చాడు అని ప్రశ్న అయితే, వైఫ్ విజయసాయి రెడ్డి గారి వైఫ్ ఇచ్చింది ఆ డబ్బు. విజయసాయి రెడ్డి గారు ఎవలా, విజయసాయి రెడ్డి గారి వైఫ్ ఆవిడ తన ఒక బ్యాగ్ అందజేసింది డబ్బులు. ఈవిడ వెళ్ళి అక్కడ విజయసాయి రెడ్డి గారి ఇంట్లో వీళ్ళు డబ్బులు ఇస్తారు తీసుకురమ్మంటే వీళ్ళని డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు దేనికి ఇచ్చారు విజయసాయి రెడ్డి గారి వైఫ్ ఎందుకు ఇస్తుంది ఈ విషయం ఉంటే? ఇలాంటిది సంబంధం వైఫ్ ఆవిడేమో అంత బెల మనిషి ఏం కాదు కదా, చదువుకున్నాడు ఆవిడ, ఎడ్యుకేటెడ్ అలా ఇచ్చేస్తా వైఫ్ ఇంకో ఈయన తప్పుడు వ్యవహారం ఉన్న వాళ్ళకి ఇస్తుందా? సో ఆల్ దిస్ ట్రాష్ అమ్మా, వాళ్ళు క్లీన్ గా పొలిటికల్ వెండెట్ట ఇది. పొలిటికల్ గా విజయసాయి రెడ్డిని బదనాం చేయాలి, దానికోసం ఇతన్ని ఎరగా వాడుతున్నారు. ఇతను కుదిరితే కుదిరితే మనకు డబ్బులు వస్తాయి అని 70 కోట్లు అడుగుతున్నాడు. 70 కోట్లు అసలు భరణం అనగటువంటి మొగాడు భరణం అనగటువంటి వెంటనే కూడా వింతగా ఉంది అంటే మోటివ్ అర్థమైపోతారు. అసలు ఎప్పుడైతే నాకు పుట్టలేదు ఆ బిడ్డ, నాకు నీకు సంబంధం లేదు, ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఉద్యోగం చేస్తుంది కనుక ఆ ఇద్దరు ఆడపిల్లలకి సంరక్షణ కోసం నా తన దగ్గర ఉంచుకుంటాడా, లేకపోతే ఆవిడ కప్పు చెప్తాడా, లేదు ఈ ఇద్దరు కాదని హాస్టల్లో పెడతారా, అది సంరక్షణ కోసం ఇద్దరు ఆవిడ ఉద్యోగం చేస్తుంది కనుక ఆవిడ కూడా కోర్టు కట్టమంటుంది. ఇద్దరు ఎంత కట్ట, కోర్టు చెప్పిన ప్రకారం నువ్వు సగం లేదు విజయసాయి రెడ్డి ఈ అమ్మాయి శారద దగ్గరికే పంపించేస్తాంటే పంపించేస్తే నువ్వు భరణం కట్ట ఇవ్వాలి, లేదు నీ దగ్గర ఉంచుకుంటానంటే కన్న తల్లిగా తను ఇవ్వాల్సింది ఏదో ఉంటుంది. ఇది పద్ధతి. అది వదిలేసి నాకు 70 కోట్లు కావాలని అడుగుతారా వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏంటి? నేను సంపాదించిన వాడు రేపు పొద్దున్నే పెద్దోడై నా కొడుకు ఆస్తులు వాటాడితే ఆల్ దీస్ థింగ్స్ ఒక సినిమాటిక్ డ్రామా లాగా. సో ఇదంతా ఒక రాజకీయ కుట్ర, రాజకీయ కుట్రలోంచి పుడుతున్న కావాలని కల్పితాలు కల్పితాలు అంతే. తొందరలో ఏమి విజయసాయి రెడ్డి ఆయన ఏమి మామూలుడే కాదు, వీళ్ళ ఏదో అదే అంటున్నారు కదా ఎవరిని వదిలిపెట్టను అసలు కోర్టు కేసు కేసు పెట్టే వరకు డ్రామాలకి లొంగిపోయేవాడేం కాదు. ఇప్పుడు నా ఏజ్ అన్నా ఉంటే 70 ఏళ్ళు 69 ఏళ్ళు ఈ అమ్మాయి 38 ఏళ్ళు. ఇప్పుడంట ఈ అమ్మాయికి ఓ బిడ్డ కన్నంట ఆయనకి ఇన్నేళ్ల తర్వాత ఆ మగపిల్లలు లేదని కోరిక ఇప్పుడు పుట్టిందట. నీకు ఆడపిల్లలు లేదు, నీకు మరి మగబిడ్డ ఇవ్వగలిగే నీకు ఆడపిల్లలు లేదు అంటే నీ దగ్గర బిడ్డలు పుట్టడం కూడా ఎవరు దీన్ని బట్టి ఎక్కువ పుడతారు ఆడపిల్ల అంటే నీ దగ్గర మోతనం తక్కువ ఉంది కనుక ఆడపిల్ల పుట్టారని చెప్పాలా అంటే మాట్లాడాలంటే చెప్తా మాట అనకూడదు కానీ చెప్తున్నా మాట్లాడాలంటే ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. విమర్శల మీద విమర్శలు కుట్రలు, ఇది రాజకీయ కుట్ర, రాజకీయ బ్యాక్గ్రౌండ్, రాజకీయ ముసుగులో ఈ ముసుగులో రాజకీయం చేస్తున్నారు. అంత వస్తే మరొకటి కాదు.